హలో ఎవరీవన్, వాట్సప్ గైస్. నా పేరు విష్ణువర్ధన్. నేను మీ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ కోచ్. యువర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ షాడో బాక్సింగ్ స్టూడియో. గైస్, నేను మీకు రెగ్యులర్గా మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాను అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి వీడియోస్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, నాకు మీ చిన్న హెల్ప్ కావాలి. మేము నెక్స్ట్ మంత్ నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నాం, కిక్ బాక్సింగ్ నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్. అది డెహ్రాడూన్లో జరగబోతుంది, ఉత్తరాఖండ్. ఇండియాలో ఎడ్జ్లో ఉంటుంది, ఇండియా బార్డర్లో ఉంటుంది ఉత్తరాఖండ్. లాస్ట్ టైం కూడా నేను స్టూడెంట్స్ తీసుకెళ్ళిన వాళ్ళు మంచిగా మెడల్స్ కొట్టారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కూడా నేను పిల్లల్ని తీసుకెళ్తున్నాను. సో నా స్టూడెంట్స్ ప్రెసెంట్ అయితే నలుగురు టీం తీసుకెళ్తున్నాను మన దగ్గర నుంచి. ఇందులో ఏంటంటే, ఒక పర్సన్ పెట్టుకోగలరు, థర్డ్ పర్సన్ కూడా ఇంకొక పర్సన్ కూడా కొంత అయితే పెట్టుకోగలడు. ఇంకా కొంత స్పాన్సర్ నేను చూస్తున్నాం, మాకు స్పాన్సర్ అయితే దొరకట్లేదు. అండ్ ఇక్కడ ఒంగోలులో ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే మీకు తెలిసిన రెగ్యులర్గా వీడియోస్ కూడా చూస్తున్నారు, మెహబూబ్. ఇంకొక పర్సన్ ఉదయవర్ధన్. సో ఫస్ట్ అయితే మెహబూబ్, ఇతను శ్వేతం, ఇతను ఉదయవర్ధన్. మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు వీళ్ళని. వీళ్ళంటే ఇంకా రెగ్యులర్గా హార్డ్ కోర్ ప్రాక్టీస్, ఎంత హార్డ్ కోర్ అంటే వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో తీస్తున్నారు బయటికి. వీళ్ళు ఏంటంటే కొంచెం బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో టోర్నమెంట్కి మేము వెళ్ళి రావడానికి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ మాకు అరౌండ్ 10,000 దాకా అవుతాయి. టెన్ 10,000 దాకా కాకపోతే మినిమం 8,000 అన్నా ఖర్చు అవుతాయి. సో పెట్టుకోలేని పరిస్థితి అందరిది. స్టార్టింగ్లో నేను కూడా అంతే. వీళ్ళేనంటే మంచిగా ఆడి మంచి ఫైటర్స్ అనమాట, కన్ఫామ్గా మెడల్స్ కొడతారు అని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళు కోచ్ నేనే కాబట్టి. సో వీళ్ళకి మీ సైడ్ నుంచి ఎంత కొంత హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వీళ్ళు కొంచెం మీరు హెల్ప్ చేసినట్లయితే వీళ్ళు నేషనల్ లెవెల్లో మంచి మెడల్స్ కొడతారు. సో అది అందరికీ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు కూడా వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ అవుతాయి ఆ మెడల్స్ సర్టిఫికేట్స్ అనేవి. దయచేసి మీరు ఎవరైనా సరే కొంత హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు ఇచ్చే ఎంత అమౌంట్ అయినా సరే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, వెళ్ళాల్సింది డెహ్రాడూన్ దాకా వెళ్ళాలి. ఫుడ్, అకామిడేషన్, పార్టిసిపేషన్ ఫీ మొత్తం కలిపి 5,000 దాకా అవుతాయి. ఓకేనా, యూనిఫామ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకుంటారు. మా అయితే ఎంత పెట్టుకుంటారు, 1,100 పెట్టుకోగలరేమో, మేము నుంచి పెట్టుకోలేదు. ఎందుకంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళు స్టూడెంట్సే, బీటెక్ చదువుతున్నారు. సో మిడిల్ క్లాస్ కష్టపడి చదువుతున్నారు, మంచి పిల్లలు అంతా డిసిప్లిన్గా ఉంటారు. కొంచెం మీ సైడ్ నుంచి ఏమన్నా హెల్ప్ కావాలని మేము అడుగుతున్నాం. ఫోర్స్ అయితే లేదు, మీరు కొంచెం హెల్ప్ చేస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తీసుకురాగలం. ఇంతవరకు మాకు ఎక్విప్మెంట్ లేకపోయినా నేను ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు చెప్తున్నాను. సో నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటి, ఏవైతే నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయో వాటితోటి, నాకున్న నాలెడ్జ్ తోటి నేను చెప్తున్నాను. తెలుగులో కూడా ఇట్లాంటి ఛానల్ ఇంకోటి లేదు, ఎందుకంటే నేనే ఫస్ట్ ఛానల్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ గురించి చెప్పడం. సో ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. సో దానికన్నా ముందు కొంచెం మీరు వీళ్ళకి సపోర్ట్ చేసి హెల్ప్ చేయండి. ఒక పర్సన్కి దాదాపు 8,000 దాకా ఖర్చు అవుతుంది. మీరు ఎంత హెల్ప్ చేయగలిగితే అంత హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. మీరు ఎంత హెల్ప్ చేసినా వాళ్ళకి చాలా అవసరమే. సో హెల్ప్ చేయడానికి, మీరు హెల్ప్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా నెంబర్ మీకు ఇస్తాను స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో. గూగుల్ పే, ఫోన్పే రెండు ఉన్నాయి. చేసేటప్పుడు కిందన ఫర్ స్టూడెంట్స్ అని చెప్పి, ఆరెంజ్ ఫర్ ఫైటర్స్ కానీ కిక్ బాక్సింగ్ ఫైటర్స్ కానీ ఏదో ఒకటి మెసేజ్ పెట్టి పంపించండి. మీరు ఎంత పంపించినా సరే, చెప్తున్నా మళ్ళీ, మీరు ఎంత పంపించినా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. దయచేసి ప్లీజ్ కైండ్లీ హెల్ప్ దెమ్, హెల్ప్ దీస్ పవర్ ఫైటర్స్. వీళ్ళని ఫినాన్షియల్గానే పోవర్, బట్ గేమ్లో మాత్రం చాలా రిచ్ వీళ్ళు, చాలా బాగా ఆడతారు. రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు నా వీడియోస్లో కానీ ప్రాక్టీస్లో కానీ. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎప్పుడు వీడియో తీస్తాం. ఓకే, కైండ్లీ హెల్ప్ అస్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.